అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో మీ ముందుకు వచ్చానండి. వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెషన్స్ పోస్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయమో సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. తప్పకుండా అప్పుడే దీని నుంచి సబ్స్క్రైబ్ అవుతారండి మీరు. ఒక్కటే అండి, చాలా ఇంపార్టెంట్ వీడియో, ఇవాళ ఒక వెరైటీ వీడియో యాక్చువల్గా అనొచ్చు దీన్ని. కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, నేనేం చేస్తే ప్రాసెస్ చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను. మరి ఈరోజు హెల్త్ టిప్ లింక్ ఉంటా గార్డెన్ ఐటమ్స్ అండి. ఏంటండి మరి ఈరోజు టాపిక్ ఏంటండి? బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ బనానా టీ అండి. బనానా ఛాయ్తో బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ విషయం వినగానే చాలామంది అదేంటి బనానా టీ ఉంటుంది అంటారు, కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్లో చాలా ఫేమస్ అండి. ఇప్పుడు బనానా టీ అంటే వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నాను అందరికీ. మరి మీకు తెలుసు కదండి బనానా ఎంత హెల్ప్ఫుల్ అండి, మనకి ఎంత యూస్ఫుల్ మన బాడీకి, హెల్త్ హెల్త్కి. మీకు తెలుసు బనానా గురించి, నేను చాలా వీడియోస్ చేశాను, బనానాస్ పైన చేశాను, బనానా పీల్స్ చేశాను, రా బనానా చేశాను, బనానా లీఫ్స్ చేశాను, బనానా స్టెమ్ చేశాను, బనానా ఫ్లవర్ చేశాను. ఈ విధంగా అన్ని బనానా పని చేసేసానండి. ఇది కూడా లిక్విడ్ బనానా అనుకోవచ్చు, బనానా టీ కూడా. ఓకే, వెళితే చూడండి ఆ వీడియోస్ అన్నీ చూడండి తప్పకుండా. ఒకటండి మరి బనానా టీ స్పెషల్ వీడియో ఇవాళ. బనానాస్ ఏమిటి అండి మరి మీకు తెలుసు కదా, కాల్షియం, మ్యాగ్నీషియం, ఐరన్, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ B6, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉంటాయండి. మరి అందుకనే మరి ఈరోజు బనానా టీ ఎలా తయారు చేయాలా, బెనిఫిట్స్ ఏంటి చూద్దాం మనం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ బాగా చేసే వాళ్ళకంటే ప్లేయర్స్కి బాగా యూస్ఫుల్ అండి ఇది, ఈ బనానా టీ అనేది. బనానా టీ ఎక్సర్సైజ్ చేసే ముందర తాగి చేస్తే కనుక అలసట నీరసం పోయి చాలా మంచిగా యాక్టివ్గా ఉంటారండి. గుర్తుపెట్టుకోండి బాగా మంచిగా యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేస్తారండి వాళ్ళు. ఇంకా దీనిలో ఏముంటాయండి బనానాలో, ట్రిప్టోఫాన్, సెరోటోనిన్, డోపమైన్, మెలటోనిన్ ఉంటాయండి. అవి నిద్రలేమికి బాగా పనిచేస్తాయండి. ఇటీవల రీసెర్చ్ చెప్తున్న విషయం ఏంటంటే పడుకునే ముందు కనుక ఈ టీ చేసుకొని తాగితే నిద్ర పడతాని చెప్తున్నారండి. రీసెర్చ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు రీసెర్చ్ విషయంలో. ఇంకోటి అండి, హెల్ప్స్ వెయిట్ లాస్. రెగ్యులర్ యూజ్ ఆఫ్ బనానా టీ మేక్ స్లిమ్ అండి, ఇంప్రూవ్స్ హెల్త్ ఇన్ మెనీ వేస్. తర్వాత ఇటీవల బ్రిటిష్ న్యూట్రిషన్ జర్నల్లో ఏం ప్రచురించారండి, కంటెయిన్ ఏ టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ కాల్డ్ క్యాటేషిన్ అండి. దీనివల్ల ఏమవుతుందండి, ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్, లోయర్స్ ద హార్ట్ డిసీజ్ రిస్క్ అండి. అదొకటి. తర్వాత ఇంకోటి, గుడ్ ఫర్ షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ ఫర్ గుడ్, యాక్చువల్గా అరటిపండు డయాబెటీస్ మంచిది కాదంట, కానీ బనానా టీ అరటిపండు మంచిది అంటారు షుగర్ వాళ్ళకి. ఎందుకు, నేచురల్లీ లో ఇన్ షుగర్, ఇది నీళ్ళలో వేయగానే దీంట్లో ఉన్న షుగర్ తక్కువ నీళ్ళలోకి పోతుందండి, మిగతా షుగర్ అట్లా ఉండిపోతుందంట, దాంతో షుగర్ వాళ్ళకి మంచిదని చెప్తున్నారు. గ్రేట్ రీప్లేస్మెంట్ ఫర్ షుగర్ బెవరేజెస్ అన్నమాట. అందుకేమంటారు, ఐడియల్ డ్రింక్ ఫర్ డయాబెటిక్స్. తర్వాత బనానాస్ బాయిల్ చేస్తే ఏమవుతుంది, స్మాల్ అమౌంట్ ఆఫ్ షుగరే రిలీజ్ ఇన్ వాటర్ అండి, అందుకని హెల్ప్ఫుల్ అంటారు. కొంతమంది అంటారు నిపుణులు అంటే వేడి చేస్తే నీ పోషకాలు పోతాయి అంటారు, కానీ మరి వేరే విధంగా ఉపయోగపడుతుంది మన బనానా టీ అట్లా అనమాట చెప్పేది. మీకు రెండు రకాలు ఉంటాయండి బనానా టీ, బనానా టీ, బనానా పీల్స్ టీ. ఇందులోనే సబ్ సెట్ కేటగిరీలో బనానా పీల్స్ టీ అంటే ఇది ఇది కట్ చేసి బనానా టీ చేస్తే బనానా పీల్స్ టీ అంటారు, తొక్క తీసేసేస్తే బనానా టీ. కానీ నిపుణులు ఏం చెప్తారు, మీకు బనానా టీ కంటే బనానా పీల్స్ టీతోనే చాలా బాగుంటుందండి, మీకు అన్ని పోషకాలు అందుతాయని చెప్తారండి. ఒకటి, పీల్స్తో చేస్తే బెనిఫిట్ అని చెప్తారు, కరెక్టే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, బనానా పీల్స్తో కనుక టీ చేసేది ఉంటే మీరు వాష్ వెల్ బిఫోర్ యూజ్ అన్నమాట. మీకు బయటకు తెస్తే కనుక చాలా వాష్ చేయాలి, దీనికి కెమికల్స్ ఏమైనా ఉంటే కనుక డైరెక్ట్ కడుపులోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మళ్ళా అంటారు చాలామంది, మీరు ఇలా చెప్తారు మరి కెమికల్స్, అందుకే చెప్తున్నాను వాష్ వెల్ మీ గార్డెన్లో పండింది అయితేనే బనానా అయితేనే మరీ మంచిది, ఇంకేదానికి ఏ వాసన హ్యాపీ ఆర్గానిక్ చేస్తారు కాబట్టి ప్రాబ్లమే లేదు. బై ఛాన్స్ బయట నుంచి తెస్తే కనుక మీరేం చేయాలా, బాగా వాష్ చేయండి. తెలుసు కదా మీకు, బాగా వాష్ చేసిన తర్వాతనే ఈ అన్ని కెమికల్స్ అన్ని బాగా పోయి నేను అయిన తర్వాతనే బాగుంటుంది. ఆర్గానిక్ స్టోర్లో వేస్తే మరీ మంచిది, మీ గార్డెన్లో మరీ మంచిది, లేకపోతే కొంచెం బాగా వాష్ చేసుకోండి. మరి ఈ బనానా టీ మీరు ఈ ముక్కలు చేసి పెడితే ఏమవుతుందంటే హార్డ్ పీల్స్ ఆఫ్ అని అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి అండ్ బ్రేక్ డౌన్,
ఇందులో ఫైబర్ ఉంటుందండి బాగా, ఆ ఫైబర్ కూడా మీకు యాడ్ అయిపోతుంది టీలో. ఇంకొక ప్రధాన విషయం అండి, చెప్పాను కదా ఏమేమి ఉన్నాయండి మినరల్స్, పొటాషియం, మ్యాగ్నీషియం, తర్వాత అన్నీ ఉన్నాయని చెప్పాం కదా, ఇవన్నీ నేచురల్ మజిల్ రిలాక్సేషన్ అంటాయండి. యాక్చువల్గా ఒక 1 అవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ కనుక మీరు టీ చేసుకొని తాగితే ఇట్ సూతెస్ అవర్ నర్వ్ సిస్టమ్ అండి, చాలా కూల్ చేసేస్తాం మన బాడీని. పట్లోలు ఈ రోజుల్లో మనకు చాలా ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి కదా, అవి తగ్గిపోతాయండి, కూల్స్ డౌన్ ద బాడీ, టెన్షన్ ఫ్రీ అయిపోతుంది. తర్వాత హెల్ప్స్ ద బాడీ ప్రిపేర్ ఫర్ ఎ గుడ్ డీప్ స్లీప్ తయారు చేస్తుంది ఈ టీ తాగితే కనుక మీరు. ఓకే ఓకే, ఇంకా దీంట్లో ఏమంటారని చెప్పానండి, ఫైబర్ కదా, ప్యాక్డ్ విత్ ఫైబర్ అండి, సో హెల్ప్స్ ఫర్ గుడ్ డైజెషన్, మీరు టీ తాగిన కనుక గుడ్ డైజెషన్ పనిచేస్తుంది మీకు. ఇంకో ప్రధాన అండి, బాయిల్డ్ బనానా టీ తాగితే కనుక అపార్ట్ ఫ్రమ్ మెనీ థింగ్స్ హెల్ప్స్ టు లోయర్ బ్లడ్ ప్రెషర్ అండి, పెట్టుకోండి, బికాస్ ఆఫ్ పొటాషియం కాంటెంట్, చాలా పొటాషియం కాంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది మీకు బనానా టీ తాగితే బ్లడ్ ప్రెషర్ లోయర్ అయిపోతుంది. ఇంకొక ప్రధాన విషయం అండి, ఈ బనానాస్ అలాగే పీల్స్లో ఏముంటాయండి, కంటైన్ యాంటీ మైక్రోబియల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి, అండ్ బయోయాక్టివ్ కంపౌండ్స్ సచెస్ పాలిఫెనాల్స్ అండ్ క్యారోటెనాయిడ్స్ విచ్ హెల్ప్ ఫైట్ ఫ్రీ రాడికల్స్ విచ్ కాజ్ స్కిన్ ఇన్ఫ్లమేషన్, ఏజింగ్ అండ్ అదర్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. సో యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ పనిచేస్తుంది మీకు డైలీ మంచిగా, ఒక రెగ్యులర్గా మీరు బనానా టీ తాగల వాళ్ళు చేసుకున్నాక యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ పనిచేస్తుంది అండి, మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే, అన్ని బాగానే చెప్పుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి, బాగా ఫ్రెష్గా బాగా వాష్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బాగా వాష్ చేయండి, వాష్ ఫుల్లీ, ఆర్గానిక్ అయితే అవసరం లేదు, ఇది మామూలుగా అయితే ఆలు వాష్ చేశాం. ఓకే, ఏం చేయాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కట్ బోత్ ది ఎండ్స్, ఓకే, 2 ఎండ్స్ కట్ చేసేయండి, కట్ చేసి ఇప్పుడు ఇట్లా విత్ పీల్సే చేస్తున్నాను నేను. ఓకే, విత్ పీల్స్, ఓకే, ఈ విధంగా మనము కట్ చేసుకున్నాము, దీన్ని నెక్స్ట్ చూపిస్తాను నేను. ఓకే అండి, స్టవ్ పెట్టించాము, బౌల్ పెట్టాము, ఇప్పుడు ఏం చేయాలి, నీళ్లు పోసాము, నీళ్లు పోసి ఈ ముక్కలు ఇట్లా వేసేయండి ఇట్లా, ఓకే, ముక్కలు వేసేయండి, కొంచెము మన దాల్చిన చెక్క లేదా హనీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, సార్ దాల్చిన చెక్క ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇది మన హెల్త్కి చాలా మంచిది అన్నమాట, దీంతో మిక్స్ అన్నమాట, ఇది ఈ రెండు కలిసి బాగా బాయిల్ చేయండి. కాబట్టి మూత పెట్టండి, మూత పెడితే కనుక మంచిది, మూత పెట్టి కొంతసేపు ఉండే తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోదు మళ్ళీ అట్లా అని, కొంచెం మూత పెట్టిన తర్వాత చూద్దాం మనం ఇప్పుడు ఇంకా. ఓకే అండి, చాలాసేపు అయిందండి, ఓకే, బాగా అయిందండి, బాగా మిక్స్ అయిపోయింది, బాగా ఓకే, బాగా మిక్స్ అయిపోయింది, ఇంకా బంద్ చేసుకుందాం, బంద్ చేసుకొని పడగట్టుకున్నాను ఇంకా. ఓకే, ఈ విధంగా చూడండి, బనానా టీ అండి, వరల్డ్ వైడ్ ఇవాళ చాలా వరల్డ్ వైడ్ ఈరోజు చాలా హిట్, మన ఏమంటుంది, చాలా పాపులర్ డ్రింక్ అండి వరల్డ్ వైడ్, ఇది బనానా టీ మీకు చేశాను. ఈ విధంగా మీరు తయారు చేసుకోండి, హెల్త్ కాపాడుకోండి, మీ గార్డెన్ ఐటమే బనానా కాబట్టి రోజు అవైలబుల్ ఐటమే కాబట్టి చాలా చక్కగా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సజెషన్స్ తప్పకుండా పోస్ట్ చేయండి, మాకు ఇంప్రూవ్మెంట్ తోడ్పడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, టేక్ కేర్.